ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా వజ్రాల వాన వెన వెంటనే మనకు మన రాయలసీమ ప్రాంతం నుంచి వజ్రాల వానని అప్పుడప్పుడు వింటుంటాం మరి ఈ కథ టైటిల్గా ఎంచుకోవడం వెనుకున్నటువంటి నేపథ్యం మరొకసారి మా శ్రోతలు చెప్తారు ఇది చాలా విచిత్రంగా జరిగింది సార్ వజ్రాల వాన అనేటువంటిది నా వద్ద కథ లేదు పుస్తకంగా తీసుకురావాలని చెప్పి కథలు సెలెక్షన్ చేశాను పాతిక కథలు చేసిన తర్వాత ఆ ఇరవై ఐదు కథల్లోంచి ఏదో ఒక కథ పేరు మనకు బాగుంది ఆకర్షణగా కానీ అనేటువంటిది టైటిల్గా పెట్టుకుంటాము కొంతమంది ఏం అంటే రసగుల్లలని ద్రాగుతులని కథలకు మామూలు పేర్లు పెట్టుకుంటూ ఉంటారు తేనెధారలు ఇట్లా పెట్టుకుంటుంటారు నేను అట్లా చేయకుండా ఆ కథల్లోంచి ఒక ఒక కథను బాగున్నది ఎన్నిక చేసుకుని టైటిల్ పెట్టాలని అనుకున్నాను అన్నీ చూస్తే ఏ పేరు నచ్చలేదు నాకు అంటే టైటిల్ గా బాగుండదు టైటిల్ పెడితే బాగుండదు లోపల కథకు సరిపోతుంది కానీ టైటిల్ బాగుండదు సీట్స్ ఉజ్జాలం అనేది పేరు అప్పుడు కథే లేదు అందులో ఇరవై ఐదు కథల్లో మరి ఏం చేయాలా ఈ ఇరవై ఐదు కథలు నచ్చడం లేదు నా కాడుండే కథలను పరిశీలించాను వాటిలో కూడా ఏ టైటిల్ నచ్చడం లేదు ఒకసారి స్కూల్కి వెళ్తా ఉన్నాను సన్నగా వర్షం రాలుతా ఉన్నాయి అది నుంచి బయట చూస్తూ ఉండి ఇది ఏదో రత్నాల వాన పడినట్టు పడుతుంది ముత్యాల వన్ అంటారు కదా అని అనుకుంటున్నాను ఎందుకంటే బస్సు ప్రయాణంలోనే కథలు ఆలోచన చేస్తాను ఆలోచన చేస్తాను స్కూల్కి వెళ్ళిపోతే ఇంకేం ఉండదు ఈ ప్రపంచం ఉండదు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రమే బస్సులో టైం వృధా కాకుండా ఆలోచిస్తుంటాను కవిత కానీ కథ కానీ ఏదైనా కథ మీద నేను నా మనసు అంతా ఎట్లా తిరిగి తిరిగి ఒక మంచి టైటిల్ పెట్టాలి ఏ టైటిల్ పెడితే బాగుంటుందని నాకు వజ్జాలవాన్ అనేటువంటి టైటిల్ బాగా నచ్చింది అనమాట అయితే వజ్జాలవాన్ పేరు బాగుంది శీర్షిక కథ లేదు కదా లోపల ఆ పేరుతో కథ రాయాలి మళ్ళీ అనుకున్నాను అని కేవలం ముందు ఈ మొట్టమొదటిసారి శీర్షిక ముందు అనుకుని కథ రాసింది ఇదే మొట్టమొదటిసారి నేను ఎప్పుడైనా కథ రాసిన తర్వాత పేరు పెట్టేవాడిని వందల కథలకు కూడా అట్టే జరిగింది తప్ప ఒకే ఒక కథ ముందు పేరు అనుకొని వజ్రావరణ నివర్షాన్ని చూసి కథ తయారు చేయడం జరిగింది రెండు రోజులు సమయం పట్టింది ఆ కథ తయారు చేయడానికి మామూలు ఊహా ప్రపంచం నుంచి పుట్టుకొచ్చిందే సమాజం ఉన్నటువంటి కొన్ని విషయాలను చూసినప్పుడు దానికి అతికేస్తూ చేరుస్తూ చేరుస్తూ ఏదైనా తప్పులు ఉంటే వాటిని తీసేసుకుంటూ చివరకు ముగిం పెట్టుండాలి ఏమని తీసుకోవడం జరిగిందనమాట అటువంటి నేపథ్యంతో టైటిల్తో తర్వాత కథ తయారైంది ముందు పేరు తయారై కథ వచ్చింది అనమాట దీనికి కేవలం ఆ టైటిల్ కోసమే కథను తయారు చేశాను అట్లా జరిగింది సార్ టైటిల్ ఎంచుకుని తర్వాత కథ రాసి అదే కథ పుస్తకంగా రావడం అదే పుస్తకానికి కేంద్ర సాహిత్య అవార్డు రావడం నిజంగా అదే సార్ ఎప్పటికీ మర్చిపోలేని విషయం మన కడప జిల్లా వ్యక్తిని ప్రపంచానికి తెలుగు వారందరికీ పరిచయం చేసిన ఘనత మీకే దక్కుతుంది ఈ పుస్తకం వచ్చాక మీదైన బాధ్యత ఇంకాస్త పెరుగుతుంది ఇక్కడతో ఆగదు కాబట్టి ఈ ప్రయాణం మరి రాబోయే రోజుల్లో మీదైన ఆలోచనతో ఎలా నడవాలనుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కొత్తపేట స్కూల్లో పనిచేసేవాడిని పొద్దుటూరు దగ్గరలో అక్కడ చేరిన తర్వాత పిల్లలతో కూడా కథలు రాయించాలనేటువంటిది ఆలోచన వచ్చింది వచ్చిన తర్వాత పిల్లలతో వందల సంఖ్యలో కథలు చదివించాను గ్రంథాలయంలో పుస్తకాలు నా పుస్తకాలు అయితే ఏమి మంచి ప్రముఖులైనటువంటి బాల సాహిత్యవేత్తలు రాసినటువంటి పుస్తకాల్లో కథలు చదివారు వందల కథలు ఎట్ట రాయాలి ఏమని చెప్పి నలభై ఐదు రోజులు శిక్షణ ఇచ్చాను అంటే నా తెలుగు పీరియడ్లోనే ఇతర ఏ పీరియడ్స్కి కూడా ఇబ్బంది రాకుండా ఏ సబ్జెక్టుకు కూడా తెలుగులో ఒక భాగము అంటే స్వీయ రచన అనేది అంటే సొంతంగా రాయగలగాలి పిల్లవాడు ఒక సబ్జెక్ట్ ఏదైనా ఒక తిరుత్వం ఇస్తే తెలుగులో ఉన్నటువంటి విద్యార్థి సాధించవలసినటువంటి లక్ష్యాలలో ఇదొకటి చివరి లక్ష్యం ఆ స్వీరచన వచ్చినప్పుడు ఇంకా తెలుగు సంపూర్ణంగా వచ్చినట్టు స్వయంగా రాయగలగడం దానికి చదివించాను బాగా చదివారు ఎట్లా రాయాలి ఏం కథ చిన్న చిన్న వాక్యాలు ఎట్లా ఉండాలి సబ్జెక్ట్ ఎన్ను ఎట్లా ఎన్నుకోవాలి అని చెప్పి అన్ని విషయాలు చెప్తూ వచ్చాను నలభై ఐదు రోజులు చెప్పాను ఆ వందల కథలు చదివిన తర్వాత పిల్లలను కథలు రాయండి ఏదైనా ఒక ఆలోచన మీకు జరిగిన ఆ సంఘటన జీవితంలో అమ్మ నాన్న ఇంట్లో ఏదైనా కానీ చుట్టుపక్కల కానీ ఊర్లో కానీ జరిగినటువంటి సంఘటనలనే కథలుగా మలచమని చెప్పాను ఒక్కొక్క రెండు కథలు మూడు కథలు రాశారు వందకు పైగా వచ్చాయి ఆ కథలు ఇవన్నీ చదవడం వల్ల ఆ వందకు పైగా ఉన్నటువంటి వాటిలో అన్నిటిని చదివి ఒక ఇరవై కథలు మాత్రము పక్కకు ఎన్నిక చేశాను చేసిన తర్వాత వాటి మార్పులు చేర్పులు చేసి కొత్తపేట కళాలు అనేటువంటి పేరుతో పుస్తకంగా ప్రచురించడం జరిగిందనమాట వెయ్యి కాపీలు నేను ప్రచురించాను విద్యార్థుల యొక్క ముఖ చిత్రం వచ్చేసి ఇరవై మంది విద్యార్థులవి విద్యార్థినులవి ముఖ చిత్రంగా ఉన్నాది పుస్తకానికి దాదాపు ఇరవై కథలు ప్రతి కథకు కింద విద్యార్థిని యొక్క ఫోటో తరగతి ఊరి పేరు ప్రచురించడం జరిగిందనమాట ఆ తర్వాత వచ్చేసి నేరెళ్లపల్లి అని చెప్పి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక గ్రామం అంట అక్కడ హై స్కూల్ ఉన్నది అక్కడ ఒక టీచర్లు వచ్చేసి అక్కడ నుంచి చైతన్య భారతిని ఒక మేడం ఫోన్ చేసింది మా పిల్లలు కథలు రాశారు సార్ పుస్తకాలు బాగా చదివేవాళ్ళు గ్రంథాలయంలో గ్రంథాలయంలో చదివినటువంటి ఆ పుస్తకాల ప్రభావంతో రాశారు కథను మీరు ఏమైనా పరిశీలించి మార్పు చేర్పులు చేసి ఇస్తే మేము పత్రికలు ప్రశ్నించుకోవాలనుకుంటున్నాము అన్నారు పంపమని చెప్పాను వాట్సాప్ ద్వారా టైప్ చేసి కథలు పంపారు వాటిలో లోటుపాట్లు పాటలు ఎట్లా రాయాలి ఏ తప్పులు చేశానటువంటి విషయాన్ని ఫోన్ల ద్వారా పిల్లలతో కాంటాక్ట్ అయ్యి దాదాపు చాలా కాలం ప్రతి కథను కూడా విశ్లేషిస్తూ వచ్చేటువంటి వందల కథలను నేను రాసేది వదిలేశాను చాలా రాశాము కొత్త తరాన్ని తయారు చేయాలి కొత్త వాళ్ళు రావాలి రాసేటువంటి పిల్లలు సృజనాత్మకతను పెంపొందించాలి అని చెప్పి వాళ్ళకు అదే ట్రైనింగ్ ఇస్తూ వచ్చాను సాయంకాలం ఇలా ఫోన్లు చేసేవాళ్ళు ప్రతి కథ పంపేవాళ్ళు మార్పులు చెప్పేవాడని అన్ని చెప్పిన తర్వాత నేనే ఆ కథలను కొన్ని మార్పులు చేసి పత్రికలు కూడా పంపాను అన్నారు అనేటువంటి పేజీలో అయితేనేమి పత్రికలు అయితేనేమి మొలక అనేటువంటి పత్రికలు అయితేనేమి ఆ ఇరవై కథలు వచ్చాయి నేను దాదాపు ఇరవై కథల దాకా పంపాను ఇరవై ఇరవై నాలుగు కథలో వాటిని అన్నింటినీ కూడా వాళ్ళు పుస్తకంగా తీసుకోవాలనుకున్నారు నేరేళ్ల నేరేడు ఫలాలు టైటిల్ నేను సూచించాను ఎందుకంటే ముందు మాట రాయమన్నారు వాళ్ళు నేను ఆ టైటిల్ తో ముందు మాట రాశాను నేరేడు ప పండును వచ్చేసి దైవ ఫలం అంటారు ఆరోగ్యానికి అవసరమైనటువంటి అన్ని కూడా ఉన్నాయి అందులో ఏం అవసరమో మన సంపూర్ణ ఆరోగ్యానికి మనిషికి ఏడు జడు విటమిన్స్ ఖనిజాల కారణం నుంచి ప్రతి ఒక్కటి నేరేడు పండులో ఉన్నది కాబట్టి ఈ అటు నేరేడు పండు ఉన్నట్టు ఉన్నాయి కథలు అనే ఉద్దేశంతో వాళ్ళ ఊరి పేరు కూడా ప్రాస కలుస్తుందని నేరేళ్లపల్లి నేరేడు పలాలు అని టైటిల్ పెట్టి ముందు మాట రాశాను పుస్తకానికి ముందే ఇరవై కథలకు అదే వాళ్ళు టైటిల్ గా పెట్టుకున్నారు చాలా బాగుంది పేరు అని పెట్టుకున్నారు పబ్లిష్ చేశారు వెయ్యి కాపీల వరకు ఇది ఒక సంఘటన మనకు ఇంకొక చోట పేరు సుమలత ఇక్కడ కర్నూలు జిల్లా అనమాట చాలా మంది దగ్గర ఉంటుంది ఆ అమ్మాయి కూడా పొద్దుట డిగ్రీ చదివేది ఫస్ట్ ఇయర్ ఆ అమ్మాయి కూడా ఇంటి దగ్గరకు వచ్చింది కథలు రాశాను సార్ అని చెప్పి ఆ అమ్మాయి కూడా ఇట్లా కాదు ఈ విధంగా రాయాలని చెప్పి సూచనలు సలహాలు ఇచ్చి ఆ అమ్మాయి కథలు కూడా దాదాపు ముప్పై నలభై నలభై కథలు ఇప్పటికీ ఆ అన్ని పత్రికలు వచ్చాయి పబ్లిష్ అయ్యాయి సుమలత అమ్మాయి పేరు ఈ విధంగా కొంతమందిని తయారు చేయాలన్నటువంటిది నా ఉద్దేశం అంటే భవిష్యత్తులో నా లక్ష్యం అన్నారు కదా ఇదే లక్ష్యంగా పెట్టుకున్నాను నేను ఒకవైపు రాస్తూ కొంతమందిని భావి రచయితలుగా తయారు చేయాలి బాల సాహిత్యం ముందు తయారైతే బాల సాహిత్యం రాయడము చదవడము వచ్చి వాళ్ళ పాటకులు మారితే మనకు ఎంతోమంది మహానుభావులు కవులు రచి సృష్టించినటువంటి సాహిత్యం ఉంది చాలా మూల్యమైనటువంటి విలువైన సాహిత్యం ఉంది మన తెలుగు సాహిత్యం ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు నేటి వరకు ఒకవైపు కవిత్వం కావచ్చు విత్వం కావచ్చు కథలు కథానికలు కావచ్చు నవలా సాహిత్యం కావచ్చు వీటి అన్నింటిని కూడా వృధా పోకుండా చదివే తరం రావాలి అటువంటి తరం రావాలంటే ఈ యొక్క కథల పత్ర సాహిత్యం పత్ర పిల్లలకు ఆసక్తి కలగజేయాలి చేయాలి మొట్టమొదటి ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికక్కడ కలగ చేస్తూ వాళ్ళకు రాసేటువంటి విద్యను ఇస్తే కనుక మనము దారి ఏర్పరిచినామంటే బాల సాహిత్యంతో పెద్దల సాహిత్యం వరకు కూడా ఏది వృధా పోకుండా నన్నే తిక్కనే ప్రకటన గారి నుంచి ఇప్పటివరకు కూడా ఈ పిల్లలే భవిష్యత్తు చదివి భావితర సాహిత్యాన్ని అందిస్తారు ఈ సాహిత్యాన్ని అందించడం వల్ల ఈ సమాజం వచ్చేసి ఒక రుజుమార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది దుష్ట కార్యాలు ఇటువంటివి జరగకుండా కొంతవరకన్నా పిల్లలు మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అనమాట చెరు ప్రవర్తన వైపు వెళ్లకుండా సాహిత్యం వచ్చేసి మంచి వైపు తెస్తుంది మనసును మనసును నిష్కల్మసంగా మారుస్తుంది సత్ప్రవర్తన వైపు తీసుకొస్తుంది ఒక ఆలోచన శక్తిని పెంచుతుంది మనం జీవితంలో ఎట్లా నడువడుకతో ఉండాలని ఎటువంటిది ఏర్పడుతుంది చదివిన వారికి చదివిన వారికి కూడా తేడా వస్తుంది అనమాట మనసులో కూడా ఒక సున్నితత్వం వస్తుంది సమాజం పట్ల ఒక చెడు పనుల పట్ల కూడా ఆ సున్నితత్వంతో మంచి వైపు ప్రయాణిస్తారు అనమాట దాని వల్లే భావితరంలో కొత్త తరం రచితలను పాఠకులను తయారు చేయాలనేటువంటిది నా లక్ష్యంగా ఉన్నది ఆ లక్ష్యం ప్రయాణిస్తున్నాను అండి ఒక గొప్ప ఆలోచనతో గొప్ప ధ్యేయంతో మీరు అడుగులు వేస్తున్నారు ఇది విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీరు రాసిన వజ్రాల వాన కథ సంపటిలో ఒక్కసారి ఆలోచించండి అని వృద్ధాశ్రమాలను ప్రస్తావిస్తూ కథ రాశారు బాను ఇది ఎందుకు రాయాల్సి వచ్చిందంటారు అంటే ఇటీవల కాలంలో ఏదైనా ఒకటి ఆలోచన మీ మనసులో మిగిలిందా ఇప్పుడు ప్రస్తుత కాలంలో సార్ నేను చెప్పేది ఏమంటే తల్లిదండ్రులు మనకు దైవంతో సమానము చిన్నప్పటి నుంచి మన్ను ఎన్నో బాధలు పడి కాని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పి ఏది మంచి ఏది చేయడని చెప్పి ఏది చిన్న జ్వరం వస్తే కనుక పిల్లవాడు నిద్రపోతాడము కానీ జ్వరం వచ్చిన పిల్లవాడు కానీ అమ్మాయి కానీ కూతురు కొడుకు తల్లిదండ్రులు నిద్రపోరు తెల్లవారులు మేలుకోవడము కల్తనితో పది నిమిషాలకోసారి లేయడము ఒళ్ళు ఎట్టుంది వెచ్చగుంది లేదా మాత్రలు పని చేశాయి లేదా చల్ల అద్దడము తల మీద అద్దడము ఇటువంటి చిన్న జబ్బు చేసిన నల్లత చేసినా కూడా అతిగా బాధపడిపోయి పిల్లలను అంత ప్రేమగా పెంచి పెద్ద చేస్తే పెద్దైన తర్వాత తల్లిదండ్రులు ను అనాథాశ్రమాలకు పంపేటువంటి పరిస్థితి వచ్చింది ఇంట్లో పెట్టుకోవడం లేదు అనాథాశ్రమాలకు పంపడమా లేకుంటే ఇంటి పక్కన ఎక్కడో దూరంగా ఏదో చిన్న గుడిసెలోనో ఇంటి వెనకాల ఎక్కడ పశువులు కొట్టాల్లో కూడా ఉంచే వాళ్ళు కూడా ఉన్నారు ఇటువంటివన్నీ సంఘటనలు చూసిన తర్వాత నీళ్లు తెచ్చుకోవాలంటే కనుక చిన్న చిన్న బిందెల్లో ముంతల్లో కూడా తెచ్చుకోలేక నడుమంగిపోయి భుజాల మీద పెట్టుకొని వణుకుతా నీళ్లు తెచ్చేయడానికి కూడా కొడుకు లేడు కొడుకులు ఉండారు తెచ్చిచ్చేవాళ్ళు లేరు పక్కన దుబ్బుతారు ఇద్దరిని అటువంటి పరిస్థితులు చాలా చోట్ల చూసిన తర్వాత పల్లెల్లో పట్టణాల్లో కానీ దాని మీద కథ అనిపించింది అన్నమాట ఈ యొక్క తల్లిదండ్రులు ప్రేమగా చూసుకోవాలి వాళ్ళు మనకు జీవితాన్ని ఇచ్చారు పెంచారు పెద్ద చేశారు వీళ్ళని మీరు ఆశ్రమంలోకి పంపిస్తే రేపు మీ పిల్లలు కూడా అదే విధంగా మీ బాటలో నడుస్తారు రాబోయే కాలంలో కూడా ఇదే ఒక సాంప్రదాయం అయిపోతుంది అమ్మ నాన్న కనీ పెంచి పెద్ద చేయడం వరకు ప్రేమగా చూడడం వరకే పెద్ద పెళ్లి లేన తర్వాత వాళ్ళ ఆశ్రమాల్లోనూ ఎక్కడో చోట ఇంట్లో మాత్రం ఉంచకుండా దూరాన్ని పెట్టేటువంటి సాంప్రదాయంగా మారిపోతుంది తరతరాలకి ఇది ప్రాకకూడదు అనే విధంగా అనేటువంటి విషయాన్ని తీసుకొని రానికి రాజుల కాలానికి తీసుకువెళ్ళి రాజుల కథగా తీసుకొచ్చాను ఎందుకంటే పిల్లలు ఇప్పుడు రాజుల కథగా చెప్తే ఒక్కొక్క విధంగా ఆకర్షణ చదువుతారు వాళ్ళు తెలియని కొత్త ప్రపంచంగా ఉంటుంది సబ్జెక్ట్ ఏమి ఇప్పుడు జరిగేదే నేను చాలా వరకు ఆ విధంగా చేస్తాను పక్షులుగా జంతువులకు ఇప్పుడు ఉండేటువంటి సమాజంలో జరిగే విషయాన్ని పక్షులను జంతువులను పాత్రలుగా చేసి రాస్తాను రాజులోను అప్పుడే రాజుల కాలము జరిగేటువంటి విషయాలను కూడా పాత్రలుగా చేసి రాశాను ఈ కథను అట్లా రాస్తుంటాను కొన్ని కథలు వచ్చేసి యథార్థంగా ఉండేది ఉన్నట్టు రాయాల్సి వస్తుంది ఎందుకంటే అదే పుస్తకంలో తప్పని ఒక కథ ఉంది తప్పు కథను రాజుల కాలానికో పక్షులకు జంతువులకు అతుకు వేసి రాయలేము ఎందుకంటారంటే ఇక్కడ ఆ తప్పు అనేటువంటి కథలు ఒక పిల్లవాడు పదవ తరగతి ఫెయిల్ ఎత్తాడు మనం చూస్తున్నాం పదవ తరగతి కానీ ఇంటర్ కానీ రిజల్ట్స్ వచ్చాయంటే పేపర్ చూడండి ఉదయం ఆ తర్వాత రోజు అబ్బాయి కనపడలేదు అమ్మాయి కనపడలేదు ఆత్మహత్య చేసుకున్నారు అనేటువంటివి చాలా వస్తుంటాయి ఇంట్లోంచి పారిపోవడమా ఆత్మహత్య చేసుకోవడమా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నేను చదువుతున్నాను గుర్తు నుంచి వీటన్నిటినీ కూడా చదువు అనేది సిలబస్లో ఉన్నటువంటి సబ్జెక్టు ఇవ్వగలుగుతుంది బైహార్డ్ చేసి బట్టి పద్ధతులు బైహాట్ చేసి పరీక్షలు రాయడం వరకు పరిమితమవుతుంది తప్ప వాళ్ళ మార్పు తేవడం లేదు ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం లేదు కాబట్టి పదవ తరగతి ఇంటర్ ఫైల్ అయితేనే ఆత్మహత్యలు చేసుకుని ఇంటి నుంచి పారిపోతున్నారు ఇటువంటి ఆ పాయింట్ని తీసుకుని కథ రాశాను తప్పు అనేటువంటి కథ తెలుసుకున్న తప్పని ఇంకో కథ రాశాను ఇటువంటి కథలు ఉన్నాయి ఆ పుస్తకంలో ఉజాల వన్లో కేవలం రాజులవి పక్షులు జంతువులవే కాకుండా నేటి పిల్లల యొక్క సమస్యల మీద పదవ తరగతి తప్పిపోయినంత మాత్రం చనిపోవాల్సినటువంటి అవసరం లేదు ఇంటి నుంచి పారిపోవాల్సిన అవసరం లేదు జీవితంలో చదువు అనేది ఒక భాగము మళ్ళీ పరిచయ రాసి రెండు మూడు సార్లు తప్పైన వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు ఇప్పుడు జిల్లా కలెక్టర్లు కావచ్చు ఎస్పీలు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు డాక్టర్స్ కూడా కావచ్చు పెద్ద పెద్ద వృత్తుల్లో ఉన్న వారు కూడా ప్రస్తుతం పదవ తరగతి తప్పైన వారు కూడా ఉన్నారు వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకునే సమయంలో ఉపన్యాసాలు ఇస్తుంటే కాలేజీలకు వెళ్ళి మేము ఇట్లా ఫైల్ అయ్యాము పదవ తరగతిలో ఈరోజు ఈ స్థాయికి ఎదిగాము పట్టుదలతో కాబట్టి మీరు తప్పిపోయినంత మాత్రాన అటువంటి ప్రయత్నాలు చేయకూడదు కష్టపడండి తిరిగి సాధించండి అని చెప్తున్నారు అటువంటి కథలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు అడిగినటువంటి ఒక్కసారి ఆలోచించండి కథ సమాజంలో ఆలోచించమని చెప్పాను పెద్దలకు అది పిల్లలు కూడా ఆలోచిస్తారు మా నాన్న వాళ్ళు తప్పు చేశారు అబ్బాయి చేసి ఇంట్లో లేరు పక్కన ఎక్కడో ఉండరు ఇది తప్పు అనేది వాళ్ళ మనసులో పడితే కనీసం అమ్మ నాన్న అబ్బాజీ తెచ్చుకునే శక్తి లేకపోయినా అమ్మ నాన్న అమ్మను నాన్న బాగా చూసుకుంటారు పెద్దయిన తర్వాత పక్కన ఉంచకుండా అటువంటిది బీజాలు మనం చిన్నప్పుడే వేయాలి వేయకుంటే వీళ్ళు ఆశ్రమపాలవుతారు వచ్చే కాలంలో అనేటువంటిది కథగా మొల్చడం జరిగింది సార్ అది అయితే ఇది ఒక నిరంతర ప్రయాణమని ఇందాకే అనుకున్నాం రచన ఈ రచనలతో మార్పు రావాలి ఇది అది కూడా బాల్య దశలోనే అన్నది మీ ప్రధాన ఉద్దేశం అవును సార్ బాల్యంలో వచ్చిన మార్పు సమాజాన్ని ప్రభావితం చేస్తుంది మీరు మీ రచనలతో ఎంతో సేవ చేస్తున్నారు ఆధునిక కాలంలో ఈ సాంకేతిక విప్లవం వచ్చాక చదవడం అనేది తగ్గిపోయింది ఇది అందరూ గ్రహిస్తూనే ఉన్నారు గుర్తిస్తూనే ఉన్నారు కానీ తమ పిల్లల్ని చదువు వైపు మంచి పుస్తకాల వైపు చదివించలేకపోతున్నారు దీనికి రకరకాల కారణం ఒక ఉపాధ్యాయుడిగా ఒక రచయితగా మీరు దీని గురించి ఏమంటారు వింటున్న శ్రోతలకు కానీ తల్లిదండ్రులు కానీ ఈ విషయం పట్ల ఒకసారైనా ఒక క్షణమైన ఆలోచించాలి ప్రస్తుతము బాల సాహిత్యం అనేది సార్ ఏం జరుగుతుందంటే బాల సాహిత్యం ఉన్న చదవడం వలన జీవితంలో మంచి ఏది చెడు ఏది అనేది తెలుసుకుంటారు ఒక లక్ష్యం ఏదైనా ఏర్పరచుకోవాలంటే వారిని ఎట్ట సాధించాలి ఎటువంటి గుణగణాలు మనకు ఉండాలి జీవితంలో ఒక మంచి మార్గంలో నడవగలిగితేనే ఉన్నత స్థాయికి చేరుకుంటాము రుజుమార్గంలోకి వెళ్లకుంటే కనుక చెడు ప్రవర్తనలు ఏర్పడతాయి అనేటువంటి అంశాలు అయితేనేమి ఒక జ్ఞానము విజ్ఞానం అయితేనేమి ఒక లోక జ్ఞానము కానీ జీవితానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కోణాల్లో అనేకమైనటువంటి విషయాలతో కథరాయడం జరిగింది ఇంతకుముందే చెప్పినట్టు పదవ తరగతి తప్పోతే ఇంటి నుంచి పారిపోయినటువంటి జరుగుతున్నాయి ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి తప్పనేటువంటి ఇంకొక కథలో ఒక అమ్మాయి ప్రోగ్రెస్ కార్డు రుద్దుతుంది సరి చేస్తుంది తక్కువ మార్కులు వస్తే ఇంటి దగ్గర వద్ద కొడతారని చెప్పి ఒక మార్కు తగ్గినందుకు ఒక మార్కు రుద్దుతుంది ఆ రుద్దుంది టీచర్ గమనిస్తుంది వృద్ధి నానకాడిపోయి సంతకం పెట్టించుకొస్తుంది టీచర్ గుర్తించదమ్మని ఇస్తే ఆమె చూసుకుంటే మార్కులో తేడా కనపడింది ఎక్కువ పెంచుకొని మార్కులు సైన్ చేయించుకొని వస్తుంది ఇంటి వద్ద అటువంటి ఆలోచన అమ్మాయికి ఎందుకు వచ్చింది ఆ రెండు మూడు మార్కులు తగ్గుతాయినక నాన్న కొడతాడైనటువంటి స్థితిలో ఆ ఆలోచన చేసి ఆమె అమ్మాయి తప్పు పని చేసింది అనమాట వృద్ధడం పని నేను ఏమంటున్నానంటే జీవితానికి ఒక మంచిని బోధించి జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకుంటే సాహిత్యం ఉన్నప్పుడు రోజులో సిలబస్ ముఖ్యం అయినా కూడా రోజులో పది నిమిషాలు సమయం కేటాయిస్తే చాలు ఉదయమే కథలు వస్తాయి కథల పుస్తకాలు కానీ ఒక్క కథ చదవడానికి ఐదు నిమిషాలు కూడా సమయం పట్టదు నిదానంగా చదివితే పిల్లలు ఐదు నిమిషాలు వేగంగా చదివే పిల్లలకైతే అర్థం మూడు నిమిషాలు అర్థం చేసుకుంటూ పట్టి పట్టి చదివినా కూడా ఐదు నిమిషాలు కథ పూర్తవుతుంది ఆ ఐదు నిమిషాలు పూర్తయిన తర్వాత సిలబస్ను దినమంతా చదువుకోవచ్చు రాత్రి పన్నెండు వరకు చదివించండి ఎవరు వద్దంటున్నారు అనడం లేదు నేను చెప్పడం ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా వాళ్ళ జీవితం ఒక మంచి మార్గంలో నడుస్తుంది వాళ్ళు జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగడానికి సత్ పౌరులుగా తీర్చిదిద్దపబడడానికి బాల సాహిత్యం అనేటువంటి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు జీవితంలో పది నిమిషాలు అంటే కనుక అది సమయమే కాదు ఆ పది నిమిషాలు కూడా సమయం కేటాయిస్తే ఒక అర్ధమార్కు తగ్గుతుందేమో ఆ పది నిమిషాలు కూడా సిలబస్ చదివిస్తే ఒక ప్రశ్నను బహ్యాడ్ చేపిస్తామనేటువంటి ఆలోచనతో ఉంటే మాత్రము భవిష్యత్తులో పిల్లలు దెబ్బతింటారు ఎందుకంటే ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం కావాలి వాళ్ళకు పెద్ద చదువులు చదివారు ఎక్కడో సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నారు పిల్లలు ఉన్నారు అయినా ఆత్మహత్య చేసుకున్నారు ఇద్దరు పేపర్లు వచ్చి వచ్చింది విషయము ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారంటే కనుక ఏదో సమస్య వచ్చి ఎదుర్కొనేటువంటి మార్గాలు తెలియకపోవడం పరిష్కార మార్గాలు ఆత్మస్థైర్యం లేకపోవడం చిన్న చిన్న సమస్యల్ని పెద్దవిగా భావించడం ఇటువంటివన్నీ కూడా చిన్నప్పుడు ఈ యొక్క సాహిత్యాన్ని పెద్దల సాహిత్యం కానీ పిల్లల సాహిత్యం కానీ చదివి ఉంటే కనుక ఒక ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది ఒక సమస్య వచ్చినప్పుడు ఇది చిన్న సమస్యగా అనిపిస్తుంది పరిష్కార మార్గాలను వివిధ కోణాల్లో వెతుకుతారు ఆ మార్గాల్లోనే ప్రయాణిస్తారు ప్రయాణించి సమస్యలు సమస్యను పరిష్కరించుకుంటారు తప్ప ఆత్మహత్య వైపు వెళ్ళరు అటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారంటే వాళ్ళ జీవితం జీవితాన్ని చదవడం లేదు జీవితాన్ని చదవాలంటే ఇంకా ఆ జీవితం అనేది ఎక్కడ ఉంటుందంటే ఈ సాహిత్యములో ఉంటుంది హితము కోరేది సాహిత్యము ఆ యొక్క మంచిని కోరేది ఆ పెద్దల కథలు కావచ్చు బాల సాహిత్యము బాల సాహిత్యం చదివిన చదివినప్పుడే చిన్నప్పుడు పెద్దల కథల వైపు దృష్టి మనం వస్తుంది కాబట్టి చిన్నప్పుడు పిల్లలు జీవితంలో ఇటువంటి ఏ సమస్య ఎదుర్కోవాలి మంచి చెడుని తెలుసుకోవాలంటే ఇది చదివించాల్సిన అవసరం ఉంది కేవలం పది నిమిషాలు జీవితాన్ని ఒక ఉన్నత స్థాయికి ఒక మంచి దారికి తీసుకుపోతుందంటే ఆ సమయం కూడా కేటాయించలేకపోవడం అనేటువంటిది తల్లిదండ్రుల యొక్క పిల్లల దురదృష్టము అంటున్నాను తల్లిదండ్రులు అటువంటి తల్లిదండ్రులు ఉండడం కాబట్టి నేను ఇచ్చే సందేశం కావచ్చు ఒక సందేశం అనే నేను ఒక సూచన కేవలం పది నిమిషాలు కేటాయించమంటున్నాను ఒక పుస్తకం ఇంట్లో తెచ్చి పెట్టుకొని ఏదైనా కానీ సాంప్రదాయబద్ధంగా వస్తున్నాయి అక్బర్ బీర్బల్ కథలు ఉన్నాయి మనకు పంచతంత్ర కథలు ఉన్నాయి తినాలి రామలింగని కథలు ఉన్నాయి నజీరుద్దీన్ కథలు అని ఉన్నాయి అనే ఇప్పుడు కూడా పత్రికలు వస్తున్న పత్రికలు కూడా ఉన్నాయి ఆదివారం ప్రతి ఆదివారం కూడా ఈ యొక్క బాల సాహిత్యం యొక్క విశిష్టతను తెలుసుకోవడం వల్లనే దాని యొక్క గొప్పతనం తెలియడం వల్లనే ఒక ప్రతి పత్రిక ఈ పత్రికని చెప్పబడదు దాదాపు పాతిక పైకు పైగా పత్రికల్లో ఇప్పుడు బాల సాహిత్య రచన లేని పత్రిక రావడం లేదు ప్రతిరోజు ప్రచురిస్తున్నారు కథను ఆన్లైన్ పత్రికలో ఇప్పుడు ఆదివారంలో ఖచ్చితంగా కథ ఉంటుంది సండే పుస్తకము అందులో కూడా ఖచ్చితంగా బాల సాహిత్యానికి ఒక పేజీ కేటాయించారు గేయము కథ ఖచ్చితంగా ఉండాల్సిందే కథ లిటిల్ సన్ ఒకటి వస్తుంది రోజు వస్తుంది కథ సండేలో కూడా ఒక కథ వస్తుంది ఒకటి కాదు మొలక పాతికకు పైగా కథలు వస్తున్నాయి అంటే రాసుకోవడానికి న్యూస్ లేక ఒక్క పేజీలో ఏదైనా రాయొచ్చు ఆ ఒక్క పేజీకి మరి బాలల కథని ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళు విజ్ఞులు తెలివైన వాళ్ళు మేధావులు కాబట్టి సంపాదకులు బాల్యల కథ పెడుతున్నారు దానివల్ల నుండి ఉపయోగాలు మంచి చెడు తెలుసు కాబట్టి ఆ కథలు చదివితే ఏ ఎట్లా పిల్లలు బాగుపడతారని మరి వాళ్ళు ఒక పేజీని కేటాయించి ప్రత్యేకంగా బాలల కోసం కేటాయించినప్పుడు అదే పత్రిక ఇంట్లో ఉంటే ఆదివారం రోజు వస్తే మనమేం చదువుతాము అక్కడిక్కడ ఆక్సిడెంట్ జరిగినవి ఏ ఘోరాలు నేరాలు అన్నీ చదువుతాము పత్తిగా పక్కన పెడతామే తప్ప ఆ సంధ్య పుస్తకం ఉంది దాంట్లో ఒక పేజ్ ఉంది మన పిల్లల కోసము అది చదివించడానికి ఐదు నిమిషాలు పడుతుంది ఐదు నిమిషాలు ఉదయమే మనం పేపర్ చదివే సమయంలో పిల్లలు చదివి చెప్పడమా చదివించడమా చేద్దామనే ఆలోచన ఎంతమందికి తల్లిదండ్రులకు ఉందో నాకు తెలియదు కానీ అటువంటి తల్లిదండ్రులు ఉంటే కనుక ఆ పిల్లలు భవిష్యత్తులో నూటికి నూరు పర్సెంట్ కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారు బాగుపడతారు జీవిత కాలంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా జీవితంలో వచ్చేటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతారు పేపర్ ఉంది పత్రిక ఉంది ఒక పేజీ కేటాయించారు మరి సంపాదకులకు తెలియదు ఆ పేజీని దానికి ఎందుకు కేటాయించాలి సౌందర్యానికి సంబంధించో వంటలకు సంబంధించో ఇంకో పేజీ పెట్టుకోవచ్చు మరి ఎందుకు కేటాయిస్తున్నారు వాళ్ళు మేధావులు కాబట్టి కనీసం వాళ్ళ దానైనా మనం గౌరవించి చదివించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సార్ ఏ పత్రిక లేదు దాదాపు పాతిక పైగా పత్రికలు కథలు వస్తున్నాయంటే ఇరవై ఐదు మంది సంపాదకులు వాళ్ళు మేధావులు కాదా వాళ్ళకు తెలియదా ఎందుకు కేటాయిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పది నిమిషాలు కేటాయించండి తర్వాత సిలబస్ కేటాయించమంటున్నాను వీలైతే అర్ధ గంట చదివించినా మంచిదే ఒక నాలుగైదు కథలు చదివించినా కూడా మంచిదే మా సమయం లేదా అర్ధ మార్కు తగ్గుతుంది అనుకునేట్టుగా ఉంటే పది నిమిషాలు కేటాయించి ఒకటి రెండు కథలు చదివించగలిగితే పిల్లలు బాగుపడతారు అది నేను చెప్పదలుచుకున్నాను పది నిమిషాలు రోజు ఇరవై నాలుగు గంటల్లో పిల్లల కోసం ఉండదు అంటే గనక దానికి మనము ఏం మాట్లాడలేము అన్నమాట ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు